మనకి 2000 సబ్స్క్రైబర్స్ అయిపోయినారు. నేను 2000 సబ్స్క్రైబర్స్ నుంచి ఫేస్ క్యామ్ చేస్తాను నేను. లాల్, మిమ్మల్ని అయితే నేను పెద్ద స్కామ్ చేసేసాను. ఫేస్ క్యామ్ నేనా? ఎప్పటికీ చేయను. నేను ఫేస్ క్యామ్ అంటే అన్న సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి మిమ్మల్ని అయితే ఒక చిన్న స్కామ్ చేశాను. कैसा लगा मेरा मजाक? लॉल, जो मैं बोलता हूँ वो मैं करता हूँ. చెప్పాను కదా 2K ఫేస్ క్యామ్ అనేసి ఊరికే జోక్ చేశారు ఎంతసేపు. అచ్చా, ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. హే గాయ్స్, వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ అమేజింగ్ ఎపిసోడ్. ఈరోజు మళ్ళీ మనం ఆడబోతున్నాం మైన్క్రాఫ్ట్. సో లెట్స్ బిగిన్. ఇదిగో చూసారా, మీకు ఎందుకు ఒక స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది, ఒక ఎన్లార్జ్ చేసినట్టు అని. నేను జస్ట్ ఫీల్డ్ ఆఫ్ వ్యూ పెంచుకున్నాను. ఇదిగోండి చూడండి గైస్, మన టోటల్ డైమండ్ ఆర్మర్. ఓకే, మనం అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం 3000 సబ్స్క్రైబర్స్ ఎంత స్పీడ్గా అవుతే అంత స్పీడ్గా అయితే వెళ్ళిపోవాలి. చెప్పాను కదా 2000 సబ్స్క్రైబర్స్కి ఫేస్ క్యామ్ అనేసి, 3000 సబ్స్క్రైబర్స్ కూడా ఖచ్చితంగా నేను ప్లాన్ చేస్తాను ఏదో ఒక మంచి తేవడానికి. ఓ, నిద్ర పట్టదు, డేంజర్. మీకు ఒక సర్ప్రైజ్ అయితే చూపించాలి గైస్, ఆగండి కాస్త సౌండ్ తగ్గించుకుంటాను. ఓకే ఇదిగోండి. ఓకే, ఫస్ట్ అయితే ఫీల్డ్ ఆఫ్ వ్యూ తగ్గించుకుంటాను. ఆప్షన్స్ ప్రోలో కాదు, నార్మల్. ఓకే, నార్మల్లో సెట్ అయిపోయింది. ఇది మన నార్మల్ వరల్డ్. ఇది నార్మల్ క్యాసిల్, అందరికీ తెలిసినే ఉంది. మనమైతే లాస్ట్ ఎపిసోడ్లో నెదర్కి వెళ్ళేసి ఇది నెదర్ ఫోర్ట్రెస్ అయితే ఎత్తికాము. ఫోర్ట్రెస్లో మనకి బ్లేజ్ అయితే దొరికింది. బ్లేజ్ని చంపి 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 నేనైతే ఫుల్గా బ్లేజ్ రాడ్లు అయితే తెచ్చాను. లాస్ట్ ఎపిసోడ్లో నాకు తెలిసి 20 తెచ్చాను. నేను మళ్ళీ వెళ్ళాను, నేను ఇవి మర్చిపోయాను ఫోర్ట్రెస్లో నెదర్ వాట్ తేడానికి. ఇదిగోండి నెదర్ వాట్ తెచ్చి, నెదర్ వాట్ తెచ్చేటప్పుడు మధ్యలో సోల్ శాండ్ కూడా తెచ్చాను గైస్ కాస్త. ఇదిగోండి ఇక్కడ స్ట్రక్చర్ చెప్పాను కదా, విలేజర్స్ కోసం హాల్ అనేసి. ఇంకోటి ఇంకా చాలా చూపించాలి, ఫస్ట్ ఇది తర్వాత చూపిస్తానులే. ఫస్ట్ అయితే ఇది చూపిస్తాను చూడండి గైస్. మీకు నేను అక్కడే వచ్చేటప్పుడు సోల్ శాండ్ తెచ్చానా, సోల్ శాండ్ సోల్ సాయిల్ ఏదో ఇది తెచ్చాను. రెండు రకాలు తెచ్చినాను నేను, మర్చిపోయి. ఓకే, అది వేరే ఆ చెస్ట్లో పెట్టేస్తున్నాను నేను. ఇది దానిపైన గ్రో అవుతుందో దేనిపైన గ్రో, ఆ సోల్ శాండ్ సోల్ సాయిల్ పైన గ్రో అవుతుందో సోల్ శాండ్ పైన గ్రో అవుతుందో తెలియక రెండు తెచ్చేసిన. మళ్ళీ దీనిపైన గ్రో అయితే చూసి మళ్ళీ ఇది సేమ్ ఇలాగనే సోల్ శాండ్ మళ్ళీ వెళ్ళి తెచ్చాను. నేనైతే జస్ట్ ఇవి కొన్నే దొరికాయి గైస్ నాకు. ఆ నెదర్ ఫోటోలో రెండు మెట్లు ఉన్నాయి, మెట్లు కింద ఉన్నాయి ఇవి. నేనైతే అక్కడికి వెళ్ళేసి కొన్ని తీసుకున్నాను, ప్లాన్ చేశాను, మళ్ళీ ఫుల్గా వచ్చాయి. మళ్ళీ తీసుకొని మొత్తం పెద్దగా చేశాను. ఇంకా సోల్ శాండ్ మళ్ళీ వెళ్ళేసి నెదర్లో మళ్ళీ తెచ్చేద్దాము. ఇంకా చాలా ఉన్నాయి గైస్, అవన్నీ ఏం చేశాను చూపిస్తాను, ఆగండి. వెయిట్ ఏ సెకండ్. మనకి గుర్తుంటే మన పాత విలేజ్లో మనకైతే ఒక బ్రూయింగ్ స్టాండ్ అయితే దొరికింది గైస్. గుర్తుంటే మీరు అప్పుడు ఆ వీడియో చూసుంటే కనుక మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది, బ్రూయింగ్ స్టాండ్ అయితే దొరికింది. ఎడయ్య బ్రూయింగ్ స్టాండ్, ఓకే ఇటు పక్కకి ఎందుకు వచ్చాను నేను, వెళ్ళకండి. ఆ బ్రూయింగ్ స్టాండ్ అయితే ఇక్కడ పెట్టి నేను ఫుల్గా ఆక్వర్డ్ పొజిషన్స్ అయితే చేస్తున్నాను గైస్. అది మనం బ్లేజ్ రాడ్ తెచ్చాం కదా, బ్లేజ్ రాడ్తో బ్లేజ్ పౌడర్ తెచ్చాను నేను. ఇది నెదర్ వాట్ కోసం వెళ్ళినప్పుడు ఇంకా కొన్ని నెదర్ ఇవి తెచ్చాను గైస్, బ్లేజ్ రాడ్. చూసారా, పోయినసారి నేను జస్ట్ 20 తెచ్చాను, ఆ 20లో మళ్ళీ 2 అయితే కట్ చేసాను, 2 or 4 అయితే కట్ చేసాను. అదే ఒక రెండు బ్రూయింగ్ స్టాండ్ అయితే రెడీ అవుతుంది. ఆ బ్రూయింగ్ స్టాండ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను గైస్. ఇక్కడ వైట్ కలర్ అంటే ఇక్కడ చూడండి, ఒన్నో ఇది కాదు, ఇక్కడ వైట్ కలర్ ప్లాట్ఫామ్ లాగా ఎందుకు వేసానంటే ఇక్కడ చూడండి, దీని వెనకాల సీక్రెట్. ఇక్కడైతే ల్యాంటర్న్ పెట్టాను కాస్త లైటింగ్ ఉండడానికి. అందుకే ఈ కార్పెట్ వేస్తే నార్మల్ ప్లేస్ కన్నా కార్పెట్ వేసిన ప్లేస్ కాస్త గ్లో అవుతుంది. నేనైతే ఇక్కడ ఇంకో బ్రూయింగ్ స్టాండ్ పెట్టాను, ప్లస్ అక్కడ చేసిన ఆక్వర్డ్ పొజిషన్లన్నీ ఇక్కడ తెచ్చిపెట్టాను గైస్. నేను మీకు ఇంకో విషయం అయితే చెప్పాలి, నేను ఎక్కువ ఆగలేదు వీడియో చేసే కాడి అంతవరకు అని చెప్పేసి నేను ఎక్కువ ఆగలేను. అందుకని నేను విజయ్ చేశాను గైస్ రెండు వీక్ పొజిషన్స్, స్ప్లాష్ పొజిషన్స్, స్ప్లాష్ పొజిషన్ ఆఫ్ వీక్నెస్. ఎందుకంటే నేను మన గేమ్ మోడ్ని ఇదిగోండి ఇది నార్మల్ నుంచి హార్డ్కి పెట్టచ్చు, ఇప్పుడు నార్మల్లో ఉంది కదా, దీన్ని హార్డ్కి పెట్టేసి ఒక జాంబీని కనుక ఇక్కడ తెచ్చి పెట్టామనుకో గైస్, జాంబీ ఎవరినైతే కొట్టిందనుకో వాళ్ళు ఖచ్చితంగా ఎవరు చనిపోరు, ఖచ్చితంగా జాంబీ విలేజర్ మగా మారుతారు. నేను అందరిని జాంబీ విలేజర్స్గా మార్చేసి మళ్ళీ ఆ జాంబీని చంపేస్తాను. చంపేసి ఇప్పుడు వీళ్ళందరికీ నేను ఒక ఇది వీక్నెస్ స్ప్లాష్ పొజిషన్ ఆఫ్ వీక్నెస్ ఇచ్చేసి అందరికీ నేను ఒక్కొక్క గోల్డెన్ యాపిల్ దింపించేస్తాను. అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఓకే ఒకసారి నువ్వు లేయి, వీడెవడు మెండింగ్ విలేజర్ అనుకుంటారు. ఓకే మెండింగ్ విలేజర్ 10 ఎమరల్డ్స్కి ఇస్తున్నాడు కదా, జస్ట్ 1 ఎమరల్డ్కి ఒక మెండింగ్ బుక్ ఇస్తాడు, అంత చీప్ అయితే అయిపోతాడు. అందుకనేసి ఆ ట్రిక్ అయితే చేయాలి గైస్ నేను. ఓకే అప్పుడే పడుకునేసావు నువ్వు. ఓకే మనము దానికోసము నేను రెడీ చేస్తున్నాను. ఓకే హార్డ్ మోడ్లో నుంచి నార్మల్కి వచ్చేస్తాము. నేను హార్డ్కు రావట్లేదు కదా, పీస్ఫుల్ ఈజీ కూడా కాదు నార్మల్. నువ్వు పక్కకి చేరితే నేను పైకి వెళ్తాను.
నైట్ అయి పీరియడ్ ఉంది అందుకని వీళ్ళంతా పడుకునేస్తున్నారు, నేను వెళ్ళి పడుకునేస్తాను. ఓకే మీకైతే రేపు మార్నింగ్ లైస్ ఇంకో కూడా చూపించాలి గైస్, ఇంకో స్పెషల్ అంటే ఒక ఇది మనమైతే ఒక అచీవ్మెంట్ అయితే కంప్లీట్ చేసాము F3. చూసారు గైస్ మనం టోటల్గా 115 డేస్, 100+ డేస్ అయితే కంప్లీట్ చేసాము మన వరల్డ్లో. ఇంకా కంగ్రాట్స్ స్పామ్ చేయండి కామెంట్స్లో, అది ప్రీమియర్ చూసే వాళ్ళు కంగ్రాట్స్ స్పామ్ చేయండి గైస్. వెంటనే విరాపుడ్ ఫారెస్ట్, నాకు విరాపుడ్ ఫారెస్ట్ దొరికింది గైస్, నేను ఇది ఫోటోస్ ఎత్తికేటప్పుడు ఆ విరాపుడ్ ఫారెస్ట్కి అయితే వెళ్ళిపోయి మిమ్మల్ని అయితే కలుస్తాను అక్కడ ఫాస్ట్గా. ముందరికి పద పెట్టు. ఓకే గైస్ వచ్చేసాం విరాపుడ్ ఫారెస్ట్. ఇదేంది అయ్యా విరాపుడ్ రూట్స్, ఇది తీసుకుందాము చెట్లు నాటడానికి ఏమైనా పనికొస్తుందేమో. ఓకే ఇవన్నీ తీసుకుందాం. ఓనో నాకు ఎండర్మ్యాన్ కోసం వచ్చింది చెప్పాను కదా గైస్, ఎండర్మ్యాన్ చంపడానికి ఇక్కడ మంచి ట్రిక్ ఏంటంటే 1, 2, 3 హైట్ అనుకుంటా, అంతే 3 హైట్. ఇప్పుడు 1, 2, 1, 2, 1, 2 ఇటుపక్క కూడా 1, 2, 1, 2, 1, 2. ఓ ఇక్కడ కాదు, ఇక్కడ 1, 2, 1. ఓకే ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా ఎండర్మ్యాన్ ఆ రెండు కళ్ళల్లో చూస్తే ఓకే ఎండర్మ్యాన్ వస్తున్నాడు. ఓకే రండి, ఫుల్ సౌండ్ అయిపోయింది. వచ్చా కొడ్డం, మంచి కొడ్డం తప్పింది. ఓకే దీని పడింది, దీనికి పడింది, రా 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 కొడ్డం ట్రై చేయి. అడే ఇది ఎక్కడ, రండి రండి కొట్టండి దమ్ముంటే. అదే అక్కడ ఇంకోటి ఉన్నాడు, వాడిని కూడా జూమ్ చేస్తుందాం. ఓకే వాడు కూడా పోయే చా జస్ట్లో మిస్ అయిపోయాడు. ఇదిగో పద పడింది, ఇద్దరికి దెబ్బ పడింది, ఇద్దరికి దెబ్బ పడింది సరే. ఓకే వీడిని చూడ, అదిగో ఫుల్గా ఎండర్మ్యాన్లు, ఎండర్మ్యాన్లు పచ్చాడా, ఎండర్పల్లి లేదు వీడు. ఓకే ఎండర్పల్లి చా మిస్ 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 రా రమ్మంటే రాట్లేదు చూడు రా. ఏడయ్యో వీడు మళ్ళీ 16 కలెక్ట్ చేసుకొని అయితే మీతో కలుస్తాను గైస్ 2 మినిట్స్లో, జస్ట్ 2 మినిట్స్ కదలే కలెక్ట్ చేసుకొని మీతో కలుస్తాను. ఓకే గైస్ ఇంతసేపటి తర్వాత నేను రియలైజ్ ఏంటంటే ఎండ్ పోర్టల్ ఫ్రేమ్ని ఫుల్ చేయడానికి మనకి జస్ట్ 12 ఎండర్పల్స్ అయితే సరిపోతుంది, అదే ఐ ఆఫ్ ఎండర్ అయితే సరిపోతుంది. నేను ఎందుకు ఇంతసేపు కష్టపడి ఇన్ని ఎండర్పల్స్ చూడండి గైస్, ఇప్పుడే 16+18 ఎండర్పల్స్ అయితే కలెక్ట్ చేశాను నేను. నాకు ఎందుకు 2 స్టాక్స్ ఏంది అని ఒకసారి డౌట్ వచ్చి గూగుల్లో చెక్ చేస్తే జస్ట్ 12 సరిపోతుంది. నాకు అప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది, నేను సరే 18 సరిపోతుంది, 18 అన్నిటి నేను ఐఎఫ్ ఎండర్ చేస్తాను. మనకి ఎక్స్ట్రా ఎండర్పల్స్ కావాలంటే మనకి ఎలాగో ఎండ్లోకి వెళ్తున్నాము, ఎండ్లో ఎండర్ ఇది ఎండర్ డ్రాగన్ చంపేస్తే మనకి ఎండర్మ్యాన్ తప్పితే ఇంకా వేరే మాబే కనిపించదు. కాబట్టి నేనైతే అక్కడ కూర్చొని కాసేపు ఇన్సేపే చేసిన ట్రిక్ యూజ్ చేసి నేను ఫుల్గా కలెక్ట్ చేసుకుంటాను గైస్. ఓకే ఇది కూడా కలెక్ట్ చేసుకుందాము. నెదర్ క్వార్ట్స్ ఎలాగో వచ్చినాం కదా, ఇది ఎక్స్పీ తీసుకెళ్ళిపోతాము. నేను నాకు ఇంతసేపు ఒక్క స్పానర్ కూడా కనిపించలేదు గైస్, అందుకనేసి నాకు నేను అయితే ఒకటి ఫిక్స్ అయిపోయినాను. ఓకే ఇది తీసుకెళ్తాము, దీని పేరు ఏదో స్ట్రూమ్ లైట్ అనుకుంటా. ఓకే స్ట్రూమ్ లైటే, ఓ లైటింగ్ మన ఇంట్లో లైటింగ్ ఫుల్ పనికొస్తుంది గైస్ ఇది మస్త్. ఓకే నేను ఇవి కూడా కలెక్ట్ చేసుకుంటాం గైస్, ఇవి మనకి బేస్మెంట్ లాగా పనికొస్తాయి ఎలా. ఓకే గైస్ మనమైతే నిద్రపట్టల దగ్గర, ఏందయ్యా ఇంత దూరం వచ్చి ఆగ, వన్ మినిట్. నువ్వు ఇడుగు నువ్వు ఇడిగిరా, నువ్వు ఇడిగిరా, 2 హైట్లు హైట్ పో. ఓకే 1, 2, 3 వచ్చాం కదా, 1, 2, 1, 2, 3. ఓకే నువ్వు చూడు, నేను చూడు ఇప్పుడు రా. ఓ కొడుతుంది చీ, నేను ఇప్పక పెట్టడం మర్చిపోయినా అందుకని పడింది. 8th ఓవర్లోకి వెళ్ళిపోయింది అది. అదిగో రా 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 రా
ఉంటే మాత్రం మిస్ చేసుకోకూడదు గైస్ మనము. ఎంత? ఓకే 5, లెట్స్ గో. ఓకే 21 అయితే కలెక్ట్ చేసుకొని పోతున్నాం గైస్. 21లో నేను ఒక సరే 21 వద్దులే, మళ్ళీ బ్లేజ్ రాడ్స్ వేస్ట్. ఓకే ఓవర్ వరల్డ్లోకి వచ్చేసాము, బ్లేజ్ రాడ్ వేస్ట్ గైస్ మన మనకి అదే ప్రాబ్లమ్. చూసారు ఇది నేను చెప్పడం మర్చిపోయాను గైస్, నాకు ఇన్ని ఎంబ్రల్స్ ఎలా వచ్చినాయంటే చూడండి, నేనైతే ఫుల్గా వుడ్ కలెక్ట్ చేయలేము. ఒక మంచి ఫ్లెచర్ అయితే దొరికాడు, ఫ్లెచర్ ఎక్కడయ్యా అదిగో ఇక్కడ ఉన్నాడు. ఇతనే కలిసి నాకు ఇన్ని ఎమరల్స్కి హెల్ప్ చేసింది. స్టిక్స్కి బదులు నాకు ఇవ్విస్తున్నాడు ఎమరల్స్. నేను ఫుల్గా స్టిక్స్, నేను ఆ స్టిక్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చి ఇదిగో అమ్మేశా మొత్తం అన్నీ వీడికి అమ్మేశా. వీడికి డైరెక్ట్గా డైమండ్ లెవెల్లో తీసుకెళ్ళిపోయినా కలిసి మాస్టర్ లెవెల్లోకి వెళ్ళిపోయినాడు. వీడు ఇప్పుడు నాకు ఇది ఆరో ఆఫ్ స్లోనెస్ ఇస్తున్నాడు. ఎంత? 2 ఎమరల్స్కి, 2 ఎమరల్స్ ప్లస్ 5 ఇవి బోస్కి. ఏ నువ్వు పక్కకి జరుగు, వీడు అడ్డంగా ఉంటాడు కదా ప్రతిసారి. నేనైతే వీడిని మార్చా క్యాక్స్తో ఇదే అనుకుంటా. ఒక ఫస్ట్ అయితే ఇది ఒక స్పేస్ ఖాళీగా పెట్టుకోవాలి. ఓకే ఓకే టక 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 ప్లేస్ చేసి ఇక్కడ ప్లేస్ అయిపోయింది. ఓకే అదైతే ఉంది కదా, ఎందుకంటే నేను ఇక్కడికైతే విలేజ్ అని తీసుకొస్తాను. ఇక్కడ రాగానే ఈ బోట్ ఎక్కుతాడా, ఈ బోట్తో డైరెక్ట్గా ఈడి నుంచి ఇలా టర్నింగ్ తీసుకోవాలి, ఈడ ఆపేస్తాను. ఇది ఆపేయంగానే ఇది ఎలాగో ఇలా ఫ్లోటింగ్ వాటర్ కాబట్టి ఇలా రాలేడు. వెంటనే నేను ఈ బోట్ అయితే తీయాస్తాను ఇక్కడ నుంచి. ఇది తీసేయంగానే ఖచ్చితంగా విలేజర్ ఇక్కడికి వస్తాడు. విలేజ్ ఇప్పుడు నేనేం చేస్తాను, అక్కడ ఉండే బెడ్ రగ్గొట్టేసి ఇక్కడ బెడ్లు పెట్టేస్తాను. వెంటనే వచ్చి ఇక్కడ వచ్చి పడుకునే వస్తాడు. మార్నింగ్ నేనేం చేస్తాను, ఇంత నైట్లోనే చేస్తాను. మార్నింగ్ రాగానే ఏం చేస్తానంటే ఇక్కడ ఒక విలేజర్స్ని ఇక్కడ ఏదో ప్రాసెస్ ఉంది, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను గైస్. ఇక్కడ విలేజర్ ఉంటాడు, ఇక్కడ జాంబీ ఉంటుంది. నేను ఇక్కడ ఒక ఇది నైట్లో ఇది వచ్చింది గైస్, ఇది జాంబీ విలేజర్. నేనైతే ఇక్కడ పెట్టాను, ఎందుకు డిస్పాన్ అయిపోయినా అర్థం కాలేదు. నాకు తెలిసి నేమ్ ట్యాగ్ ఇస్తేనే ఉంటాడు, నా దగ్గర నేమ్ ట్యాగ్ లేదు సో మిస్ అయిపోయినాం. అది ఏ విలేజర్? ఈ ఫ్లెచరే నాకు కూడా వచ్చింది. ఓకే మనకి ఓకే 16 అంటే మనకి 8 బ్లేస్ రాడ్స్ కావాలి. ఓకే 1 2 3 4 5 6 7 8 ఓకే 8 బ్లేజ్ రాడ్స్ తీసుకొని 8 బ్లేజ్ రాడ్స్తో 16 పౌడర్ వచ్చింది. ఆ పౌడర్ని ఐ ఇది ఎండర్ పర్సింగ్ కలిపితే ఐ ఆఫ్ ఎండర్ వచ్చింది. ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి దీంట్లో? 2 ఉన్నాయి కదా. ఓకే 4 ఉంటే మనకి 2 సరిపోతుంది. 2తో 4 పౌడర్ చేసి ఇదిగో దీనిలో పెడేద్దాం. ఓ నా నేను గోల్డ్ హెల్మెట్ తీసుకుని ఇదిగో ఈ గోల్డ్ హెల్మెట్ కూడా దీనిలో పెడేద్దాం. ఇప్పుడైతే ఈ డైమండ్ హెల్మెట్ వేసుకుందాం. ఓకే నేను దారిలో వచ్చేటప్పుడు కార్డ్స్ కలెక్ట్ చేసే కాడికి ఇది ఫుల్ హెల్త్ కూడా రీజనరేట్ అయిపోయింది. ఓకే ఇక ఇప్పుడైతే ఓ నేను తీసుకోవడం మర్చిపోయినాను, నా దగ్గర ఇది ఉంది కదా. ఓకే ఇదంటే ఇది కదా సిల్క్ టెస్ట్ పికాక్స్. ఓకే నేను చెప్పాను కదా గైస్ మనకి ఫ్లెచ్చరు ఎక్కడే ఫ్లెచ్చర్. ఓకే ఇక్కడ ఉన్నావు కదా లే, నీతో పని ఉంది. ఓకే ట్రేడింగ్ ఎంత? 10 ఎమరల్స్. ఓ అయిపోయింది, అప్పుడే అయిపోయింది పని పో. ఓకే ఇక్కడ ఉండే ఇది ఇది కూడా తీసుకెళ్ళిపోదాము. సిల్క్ టచ్ కదా, బై మిస్టేక్ సిల్క్ టచ్ కాకపోతే పని పోతుంది. ఓకే సిల్క్ టచ్తో పద, లెట్స్ గో గైస్. ఇప్పుడు వెళ్ళట్లేదు, అదిగో వెళ్ళింది వెళ్ళింది ఇటు పక్కకి వెళ్ళింది. ఓకే కరెక్ట్ అయ్యారా? అదిగో వచ్చింది 16 అంటే ఇటు పక్క ఉంది. నేను బై మిస్టేక్ గైస్ నాకైతే ఒకటి అర్థం కావట్లేదు, నేను ఎన్నిసార్లు వేసినా కూడా మొత్తం ఇలా వెళ్తాను ఇలా వెళ్తాను, మళ్ళీ ఇలానే చుట్టుకొని వచ్చేస్తున్నాను. నాకు ఈ వరల్డ్కి ఏమైందో అసలు అర్థం కావట్లేదు గైస్. ఇప్పుడు మళ్ళీ చూస్తాను వేస్తాను కదా, ఇలా వెళ్తాను ఇలా వెళ్తాను మొత్తం చుట్టుకొని మళ్ళీ ఈడిగా వస్తున్నాను. మొత్తం మళ్ళీ ఆడి నుంచి వచ్చానా, మళ్ళీ ఈడికి వచ్చేసా. ఇప్పుడు వేస్తాం కదా, అసలు ఇప్పుడు అయితే వెళ్ళడే వెళ్ళట్లేదు. ఇది ఇంకా బాగుంది. ఓ 2 అది ఒకటో పగలకూడదు, ఒకటో పగలకూడదు. ఓకే ఒకటి పగిలిపోయిందా? ఓనో కరెక్టే 13 ఉన్నాయి. చూసారు మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చింది. నేను ఏమనుకుంటానంటే ఓనో క్రీపర్ పేలిపోయిందా? పేలుపు పేలు. అదిగో ఇంకోటి నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు స్ట్రాంగ్ హోల్డ్ ఇక్కడే ఉంది అనిపిస్తుంది. పోయినసారి కూడా చూడండి గైస్ మొత్తం వేస్తే మళ్ళీ దాని కిందకి వెళ్ళిపోయింది. నేను ఒకసారి
ఈ ప్లేస్లో నుంచి ట్రై చేస్తాను, దొరికితే దొరకటి లేకపోతే మళ్ళీ. ఓ చాలా స్పీడ్గా ఉంది పికాక్స్. ఓకే ఇలా వేస్తాను, ఒకవేళ బై మిస్టేక్ వేరే ఏదైనా వచ్చిందనుకో. బై మిస్టేక్ కూడా గైస్ మనకి ఇక్కడ ఇది కనుక ఉన్నిందనుకో, పోర్ట ఇది మన స్ట్రాంగ్ హోల్డ్ కనుక ఇక్కడ ఉన్నిందనుకో, ఫుల్ పార్టీ మనకి, మన ఇంటికి చాలా క్లోజ్ అయిపోతుంది అప్పుడు స్ట్రాంగ్ హోల్డ్. ఓ ఓకే ఇంత కింద కూడా వచ్చినాం. ఇది కదా గైస్ లక్ అంటే, మన ఇంటికి వెనకాల స్ట్రాంగ్ హోల్డ్. ఓ స్ట్రాంగ్ హోల్డ్లోకి వచ్చేసాము. ఇవి కూడా వినిపిస్తుంది సౌండ్, ఇది ఇక్కడెక్కడ స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. ఈడంతా స్ట్రింగ్లు, ఇన్ని స్ట్రింగ్లు. ఓకే ఈడ బుక్లో ఏం బుక్ ఉంది, షార్ప్నెస్ 3 ఎఫిషియన్సీ 3. ఓకే నైస్, ఇన్ని బుక్లా. ఓకే కలెక్ట్ చేసుకుందాము పేపర్లు. వద్దు అవును, ఇటు చెస్ట్లు కూడా ఉంటాయి, మీరు కొట్టాలి మొత్తం, మీరు కొట్టాలి ఏ ఉండకూడదు. ఈడ ఇటు పక్క ఇటు పక్క. ఓ ఈడైతే దారి ఉంది, దారి స్టార్టింగ్ ఎండింగ్ ఈడేనా, అంటే ఇటు పక్క ఎవడ ఏమైనా దారి ఉంటుందా, ఇటు పక్క ఇటు పక్క ఏమైనా దారి. ఓకే ఇటు పక్క దారి ఉంది. ఓ సిల్వర్ ఫిష్ వచ్చింది, సిల్వర్ ఫిష్. చౌ చౌ. ఓ ఓ ఎక్కడ చీకట్ల కనిపించింది. ఓకే లైటింగ్, అది ఇదే లైటింగ్ ఇవ్వాలి. ఓ ఓ ఓ ఓ ఓకే 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 ఎక్కడ అయ్యా నువ్వు. ఓ ఇక్కడ టార్చ్ ఉంది కదా, ఆ టార్చ్ తీసుకెళ్ళి కింద. ఓ నో కింద ఏమైనా ఉందా. ఓకే డోర్ ఉంది, చెస్ట్ ఉంది, చెస్ట్లో ఏముంది ఐరన్. ఓకే ఐరన్ కలెక్ట్ చేసుకుందాము. ఓకే నాకు ఇక్కడ ఫుల్గా ఐరన్ అయితే వస్తుంది. ఇగో ఈ డోర్ కూడా. ఓకే ఈ డోర్లో ఏముంది. ఓ ఓ అమ్మా దేవుడా గాయస్ వచ్చేసింది. అదిగో హీరో డిసం ఎండు పొట్టాలండి, ఒకటే ఒకటే ఫిల్ అయింది. చా మాలో చాలా మంది చాలా ఫిల్ అయిపోయింటారు మనకు. ఓకే ఒకటే ఫిల్ అయింది కానీ ఏం కాదు, నో ప్రాబ్లం. ఇక్కడేంది. ఓ ఓ ఓ పెళ్ళి 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 ఏం కాదు, ఏం కాదు పెళ్ళు. ఇప్పుడు ఎందుకు వెళ్తావు, ఇప్పుడు వెళ్ళకూడదు, ఇక్కడ ఇక్కడ వెళ్ళకూడదు. నాకు ఎండు పొట్టలు దొరికింది. ఎస్ ఎండు పొట్టలు దొరికింది. నువ్వు చావు. ఓకే నా దగ్గర ఫస్ట్ అయితే ఫిల్ చేద్దాం గైస్. 13 ఉన్నాయి కదా, 13తో 1 2 3 4 5 6 7 8 9 10 11. అమ్మా వావ్. ఓ ఓకే గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియోకి అయితే నేను జస్ట్ 200 లైక్స్ అయితే ఏం చేస్తున్నాను, ఫాస్ట్గా వెళ్ళి నా టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి. మనము ఎంతో కష్టపడి స్ట్రాంగ్ హోల్డ్ అయితే ఎతికాము, దాంట్లో నిద్ర పొట్ట ఇది ఎండు పొట్టలను అయితే ఎతికాము, ఎండు పొట్టల ఫ్రేమ్ టోటల్గా కంప్లీట్ చేసాము. సో ఖచ్చితంగా ఇంత కష్టపడ్డాను కాబట్టి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన 3000 సబ్స్క్రైబర్స్ చాలా క్లోజ్లో ఉన్నాం, ఫాస్ట్ వెళ్ళి 3000 సబ్స్క్రైబర్స్ అయితే చేయించేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. Thank you.